రోజు రోజుకి గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలందరూ కూడా పరారీలో ఉన్నారు. ముఖ్యంగా ఇసుక, మద్యం, భూ ఆక్రమణలు, వైజాగ్లో జరిగిన వ్యవహారాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూదందాలు, సో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్నింటి మీద కూడా మద్యం మీద, మైనింగ్ మీద, వీటన్నిటి మీద కూడా సిఐడి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతకాలం బెంగళూరులో, కొంతకాలం అమరావతిలో గడుపుతున్నారు. సో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదు. గతంలో అన్ని సంఘటనలు చూసినా మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వచ్చిన ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టిన, నిన్న మొన్న కూడా అంటే 2019-24లో కూడా, లేదా 14-19లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష హోదా లోక్సభలో లేకపోవడం, అంతకుముందు ఇక్కడ పీజీఆర్ 26 సీట్లు వచ్చినప్పుడు లేకపోవడం, ఇవన్నిటి పరిశీలనలో భాగంగా చట్టం చెప్తుందని, రాజ్యాంగం చెప్తుందాన్ని బట్టి కోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా స్పీకర్దే ఫైనల్ నిర్ణయం. సో 11 సీట్లు వచ్చిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు, స్పీకర్ గుర్తించే ఛాన్స్ లేని నేపథ్యంలో ఇక అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రారా, అసెంబ్లీని ఫేస్ చేసే పరిస్థితిలో లేరా, వారు చేసిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం మామూలుగా లేదు. ఆయన బొమ్మలు వేసుకున్న గ్రానైట్ రాళ్ళు, 77 లక్షల గ్రానైట్ రాళ్ళ మీద ఆయన బొమ్మలు వేసుకున్నారు. 700 కోట్ల రూపాయలు వెచ్చించారు, 700 కోట్ల రూపాయల ప్రజాధనం ఆయన బొమ్మల కోసం సర్వే రాళ్ల మీద. వాటిని తొలగించాలంటే మళ్ళీ 20 కోట్లు అవుతుంది. వాటిని అలాగే పాతిపెట్టే అవకాశం ఉందా? ఎంత దారుణమైన దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా రిషికొండ ప్యాలెస్ లాంటి వ్యవహారాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అసెంబ్లీలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదా? ఢిల్లీలో వెళ్ళి ప్రచారం చేసినట్టుగా అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి 164 సీట్లు వస్తే దాన్ని ఈవీఎంల వల్ల వచ్చింది, అది గెలుపు కాదు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్ నమ్మ ఏంటో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందీప్ దీక్షిత్ అయితే మీడియాలో మాట్లాడారు నిన్న, 12.5% ఓట్ల తేడా ఉంది పోలైన ఓట్లకి లెక్కింపు తర్వాత తుదిగా తేల్చిన దానికి ఆంధ్రప్రదేశ్లో అనేది ఆయన ప్రచారం చేస్తున్నారు బీజేపీ కోణంలో. బట్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే గెలిచి ఉండాలి, ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు.